నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యవహారానికి సంబంధించి హై ఫోకస్ పెట్టారు. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులను తీసేయాలి, అందులో ఎంతటి పెద్దవారు పాత్ర ప్రమేయం ఉన్నా సరే ఉపేక్షించొద్దు అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖపై ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా 2620 వరకు వైన్ షాపులు ఉన్నాయి. అయితే బెల్ట్ షాపులు దాదాపు 19,000కు పైగా ఉన్నాయి. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది. అంటే ఆదాయ వనరులు పెంచుకోవాలి, రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే వనరుల్లో ఎక్సైజ్ మద్యం ఒకటి కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని పరోక్షంగా ఒక రకంగా ఇచ్చేసింది ఇండికేషన్. ఇలాంటి నేపథ్యంలో ఇక చిన్న చితక ఎక్కడ సంబంధం, ఎవరు పడితే వారు బెల్ట్ షాపులు పెట్టేయటం. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కనుక ఒక కిరాణా షాప్ ఉంటుంది, ఒక మామూలు పాన్ షాప్ ఉంటుంది, దాని వెనకాల బెల్ట్ షాపులు. విచ్చలవిడిగా మద్యం అనేది దొరుకుతుంది, దాంట్లో కల్తీ మద్యం, ఇంకా రకరకాలుగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి ఘటనలు కూడా చాలా జరిగాయి. ఇలాంటి సందర్భంలో దాన్ని నోటిఫై చేసి అంటే గుర్తించి ఎక్కడెక్కడైతే బెల్ట్ షాపులు అనధికారికంగా అధికారికంగా ఎన్నున్నాయో వాటిని గుర్తించి వెంటనే రిమూవ్ చేయండి. దాని వెనుక ఎవరున్నా సరే, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్నా, ఏ పార్టీతో సంబంధం లేదు, అది మాత్రం నాకు కనిపించకూడదు అని ఒక స్పష్టమైనటువంటి ఆదేశం జారీ చేశారంట. ఒక్కొక్క గ్రామంలో 8 నుంచి 15 వరకు ఉన్నాయట. అంటే చూడండి ఏ స్థాయిలో అక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో. సాధారణంగా మనకు తెలుసు బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి. ఇలాంటి సందర్భంలో అక్కడ చాలా కంప్లైంట్స్ గతంలోనే వచ్చాయి. దీంట్లో చాలామంది దాదాపు బెల్ట్ షాపులు నిర్వహించే వారిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు డైరెక్ట్గా ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎక్కువ ఉంది అనేది అధికారులు సేకరించినటువంటి వివరాలను బట్టి అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో సమస్య లేదు, ఆ విషయంలో మాత్రం ఎవరిని టాలరేట్ చేయొద్దు, ఇమీడియట్గా వాటిని తొలగించండి, ఎట్టి పరిస్థితుల్లో అది కనిపించకూడదు అని చెప్పి ఒక క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారట. ఎందుకంటే దానివల్ల బెల్ట్ షాపుల వల్ల వైన్ షాపులు సమయానికి క్లోజ్ చేస్తే, బార్లు కనుక క్లోజ్ చేస్తే ఇక దొరికేది బెల్ట్ షాపులు. అక్కడ ఇక 24x7 అన్నట్టు బెల్ట్ షాపులు నిర్వాహకులు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. దీనివల్ల అక్కడ యువత పాడైపోతుంది, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎన్నో గొడవలు, వివాదాలు, ఘర్షణలు, కొట్లాటలు, వీటన్నిటికీ చెక్ పెట్టాలి. ఎందుకనంటే ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ప్రజలంతా బాగుండాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని దీని మీద కూడా అత్యధిక ఫోకస్ పెట్టి అధికారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, ఇప్పటికే సమీక్ష జరిగింది, దానిపై కూడా ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి తాజాగా ఆదేశించారంట. త్వరలోనే వాటన్నిటినీ మొత్తం క్లోజ్ చేయాలి, నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత కొంత టైం ఇవ్వండి, ఆ టైంలోపు వారికి వారు గనుక తొలగించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోండి, అవసరమైతే కేసులు పెట్టండి, జైల్లో పెట్టించండి, అంతే తప్ప బెల్ట్ షాప్ అనేది నాకు కనిపించకూడదు అని సీఎం ఆదేశాలు స్పష్టంగా జారీ చేశారట.